తొలిసారి మీరు ఓడిపోయినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నారు మిమ్మల్ని? ఇప్పుడు ఏం లేదు, మందించడం అనేది పక్కన పెడితే, అంటే ఎలా మనం ఎలా గెలవడానికి, ఎలా నెక్స్ట్ ఎన్నికల్లో ఎప్పుడు చెప్పలేదు. ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇక్కడ కొంతమంది క్యాండిడేట్స్, ఇప్పుడు జెడ్పీటీసీఎస్, అప్పుడు ఏమంటే రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఉండే అదృశ్యం ఏంటంటే ఆయన నా మీద కాన్ఫిడెన్స్ కూడా పెట్టినారు. నల్లమాడ ప్లస్ కదిరి, మళ్ళీ నేను పుట్టపర్తికి వెళ్ళిన తర్వాత పుట్టపర్తి కదిరి రెండింటి మీద కూడా నా అభిప్రాయం అనేది సేకరిస్తూ ఉండేవాడు. ఎవరైనా ఆయన దగ్గరికి పోయి ఈ విధంగా ఇప్పుడు మున్సిపల్ చైర్మన్గా ట్రై చేసేవాళ్ళు, అట్లాంటప్పుడు కూడా ఆయన అభిప్రాయం కనుక్కుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే లోకల్గా ఉంటాను కాబట్టి నాకు అందుబాటులో ఆయనకు తెలుసు కూడా, నేను ఖచ్చితంగా జనాల్లో ఉంటాననేది కూడా ఆయనకు తెలుసు. అట్లా చాలా సందర్భాల్లో నాకు ఫోన్ చేసి ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అడగడం జరిగింది. ఈ విధంగా నా దగ్గరికి వచ్చారు, స్థానికంగా నీకు తెలుసు కాబట్టి నువ్వు ఏ డెసిషన్ తీసుకుని అని చెప్పి జనాలు దగ్గరికి మీరు వెళ్ళగా జనాలు కూడా మీ దగ్గరికి ఎక్కువ వచ్చారు. ఎందుకంటే మీరు, మీ శ్రీమతి గారు, మీ సతీమణి గారు ఇద్దరు డాక్టర్లు కాబట్టి ఇద్దరు జనాలు మీ దగ్గరికి వచ్చేవాళ్ళు. డాక్టర్లుగాను ఉండేవాళ్ళము, మా కుటుంబాన్ని పెద్దమ్మ ఫాదరు వీళ్ళంతా ఉన్నారు పల్లెల్లో, ఒకటిగా మాట్లాడేవాడిని. బట్ సరే, రాజకీయాలు రకరకాలుగా ఉంటాయి, ఆపోజిషన్ వాళ్ళు చెప్పేది ఉండొచ్చు, మాట్లాడు ఈయన ఏదో ఇవన్నీ పెద్దరెడ్డి ఇవన్నీ లేవు. రాజకీయాల్లో ఉండే వ్యక్తి ఎవరు కూడా పెద్దరెడ్డిగా ముద్ర వేసుకోవాలని ఇట్లాంటివన్నీ వేసుకుని అన్ని కులాలు కలుపుకొని పోయి అన్ని వర్గాలు కలుపుకొని పోతేనే రాజకీయం అవుతుంది. 2004లో తిరిగి పోటీ చేశారు, మరి అదే పల్లె రాఘనాథరెడ్డి గారు, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే దుక్కోవాలని దానితో అక్కడే మళ్ళీ గెలిచారు మీరు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మళ్ళీ మీరు మొదటిసారిగా అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు? అప్పుడంటే ఖచ్చితంగా గెలుపు అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా సంతోషపడడం అనేది జరుగుతుంది కదా. నేను కూడా కావాలనుకునేది వచ్చింది అనే ఉద్దేశంతో. ఓడిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎలా ఫీల్ అయ్యారు, గెలిచిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు మీ పట్ల? అంటే రాజశేఖర రెడ్డి గారు నన్ను ఆ విధంగా డిస్క్రిమినేట్ చేసింది ఎప్పుడు లేదు. ఓడిపోయినావను గెలిచినావు అనేది ఏం లేదు. బట్ బెటర్ లైక్ నెక్స్ట్ టైం బాగా చేసుకోమో జాగ్రత్త వాడు ఇట్లా చెప్పేవాడే. కానీ ఇప్పుడు ఏం 2009లో ఓడిపోయినప్పుడు కూడా, 2009లో ఓడిపోయినా కూడా, ఏ చిన్న మెజార్టీతో ఓడిపోయినా కూడా నువ్వే ఇన్ఛార్జ్ పుట్టపర్తి, గో హెడ్ పోయి పనులు చేసుకుంటా ఉండు అని చెప్పడం కూడా జరిగింది ఆ రోజు. 2004లో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంక ఎవరికైనా మళ్ళా నేను గెలవాలి, మళ్ళా ఉండాలి అనే ఆశ ఎవరికైనా ఉంటుంది. ఆ సందర్భంలో నల్లమాడ నియోజకవర్గంలో మీరు చేసిన, అంటే నల్లమాడ నియోజకవర్గం అంటేనే ఒక అనంతపురం జిల్లాలోనే చాలా చాలా వెనకబడిన ప్రాంతం అన్నమాట. అమడగురు, నల్లమాడ ఇవన్నీ తీసుకుంటే చాలా వెనకబడిన ప్రాంతాలు. అసలు ఇక్కడ లిటరసీ కూడా చాలా తక్కువ ఉంటుంది, తాగడానికి నీళ్ళు దొరకవు, రోడ్లు ఉండవు, చాలా డ్రాట్ ఏరియా అంటారన్నమాట జిల్లాలో అనేది. అటువంటి జిల్లాను అభివృద్ధి చేయడానికి మీరేం చేశారు అప్పుడు? అంటే అప్పుడు యాక్చువల్గా 2004లో మాకు ఒక అవకాశం కూడా వచ్చింది, కరువు మీద మాట్లాడాలా అని చెప్పేసి ఒక అవకాశం వచ్చింది అసెంబ్లీలో. నేను ఫస్ట్ టైం మాట్లాడడం కూడా అదే, కరువు మీద మాట్లాడడం. అంటే ఆ రోజు కూడా మేము అసెంబ్లీలో అన్ని విపక్ష పార్టీలకు కూడా విజ్ఞప్తి చేసింది, నేను రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యంగా చేసింది, ప్రత్యేకంగా అనంతపురం జిల్లాని గురించి మీరు చాలా ఆలోచించాలా, మిగతా జిల్లాలన్నీ ఏదో సాగునీరు సాగునీరు అని ఆందోళన చేస్తూ అంటారు. ఈరోజు మేము సాగునీరు కాదు కదా, మాకు తాగునీరు చేస్తే మీరు అవకాశాలు ఇస్తే చాలు, ఆ అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు మాకు, దయచేసి దాని గురించి ఆలోచించడం అని నేను చెప్పండి. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు అందరినీ తీసుకురావడము జరిగింది. అందరిని మీద చాలా జరిగినాయి, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ ప్రయత్నం చేయడము, ఆయన అంటే దీనికి మూలం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అప్పుడు చేయడం కూడా జరిగింది, గాలేరు నగరి అందరి ఇట్లా. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల్లో దాదాపు ఐ థింక్ 2 సార్లు అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు, మేము అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ 2-3 సార్లు రావడం జరిగింది. అప్పుడు 2-3 సార్లు రావడం కూడా చంద్రబాబు నాయుడు గారు రావడము, ఏదో ఒక శంకుస్థాపన చెప్పడం, ఒకచూరు 2 కోట్లు ఇంకో చూడు 5 కోట్లు ఏదో చేయడము మర్చిపోవడం ఇంకా దానికి. రాజశేఖర రెడ్డి కానీ వితిన్ 1 ఇయర్లోనే దానికి దాదాపు 1800 కోట్ల రూపాయలు, 1800 కోట్ల రూపాయలతో అది ప్రారంభం చేయడము, కాలువలన్నీ తవ్వడము ఏదండి. ఆ రోజు అంటే ముఖ్యమంత్రి చేంబర్ పక్కన ఉంటారు, అసెంబ్లీ పక్కన గాదు వెంకటరెడ్డి గారు వీళ్ళంతా కూర్చోన్నప్పుడు నేను వెనకాల కూర్చోన్నాను. నేను గాదు వెంకటరెడ్డి గారు సీనియర్స్, మేము చెప్తాను ఆయన చూడయా మోహన్ రెడ్డి ఎట్లున్నా, ఏం సంతోషం ఉందో ఆయనకు, ఒక అందరి నీవో వస్తానంటే వాళ్ళు ఎంత సంతోషపడతారో, వాళ్ళు తాగేకి కూడా నీళ్ళు. అంటే నేను ఆ రోజు చేసిన ప్రసంగం కూడా వృధాగా పోలే, ఆయన మనసులో ఉంది అన్నమాట అది. అంటే అంత పెట్టుకోవడము చేయడం మాకు చెప్పుకునే కూడా ఆయన. సో ఆ రోజే మేము అందరి నీవో ఊరికే కాలువ పోతే సరిపోదు, చెరువులు నింపాలా, పిల్ల కాలువలతో మేము చెరువులన్నీ నింపుకుంటేనే మాకు సార్థకుంటుంది,
కాలు పోతానంటే ఉపయోగం ఉండదు ఇట్లానే అయితే అన్నిటిలో విషయంలోనా రైతుల కాంపెన్సేషన్ విషయంలో కూడా ఎవడన పోతే మాకు అప్పుడు భూముల రేట్లు మాకంత 5000 10000 అమడగూరు ఇక్కడంత ఉన్నింది 5000 10000 లిటరల్ ఎకర 5000 10000 ఇచ్చేస్తాం బా ఎవడన కొనేవాడు ఉంటే కొనల్ల అనేవాడు కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదు అటువంటి ఎంత ఎంత పెడతాం బాగుంటుంది చెప్పు 75000 1 లక్ష అన్న అంటే సరే 150 130 125 125 తరిగి పెడదాము మెట భూములు ఏమన్నా ఉండేటి కావాలంటే 75 తీస్తాము అని ఆ రోజు కూడా చెప్పాడు అంద్రినియో కాకుండా ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ చేశారు మీరు అక్కడ అంటే అంద్రినియో కాకుండా ఇంకా రోడ్స్ పల్లెలకు సంబంధించి చాలా వరకు రోడ్స్ ఉండేవి కాదు మట్టి రోడ్స్ ఎక్కువ ఉండేవి రోడ్స్కు సంబంధించి అనేక రకాలుగా రోడ్స్ తేవడం జరిగింది సబ్ స్టేషన్స్ ఒకటి సబ్ స్టేషన్స్ ఎందుకు ఉంటే అప్పుడు ఆ ప్రాంతంలో పల్లెలు విపరీతమైన ఈ కరెంట్ ఇది ఉండేది అన్నమాట ప్రతి దాని ఏదో మామూలు పల్లెల్లో మీరు చూస్తానంటారు దానికి 10 కనెక్షన్లు రెగ్యులర్గా ఉండి వాళ్ళు 20-30 ఇచ్చుకుంటూ అంటారు సో ఎప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్ కావడము విపరీతమైన ఇది ఉండేది కొంతమంది తెలంగాణ ఎమ్మెల్యేస్ మా దగ్గర కొంతమంది ఉండేవాళ్ళు అప్పుడు మహబూబ్ నగర్లో ఇద్దరు గురునాథ్ రెడ్డి అని యడ్మ కృష్ణారెడ్డి అని ఎందుకన్నా మీరు ఇంత ఇదైతే ఉంటారు మా దాంట్లో మండలానికే మేము ఇన్ని ట్రాన్స్ఫార్మర్ మీరు ప్రయత్నం చేసి తీసుకోండి అన్నప్పుడు నేను రాజశేఖర్ రెడ్డి ఇట్లా ఇట్లా ఉంది ప్రాబ్లమ్ కావాలా మాకు సబ్ స్టేషన్స్ ఇమీడియట్గా శాంక్షన్ నేనుండే పీరియడ్లో 10 ట్రాన్స్ ఇవి సబ్ స్టేషన్స్ తేవడం జరిగింది తనకల్లు మండలంలో ఒకటి 130కి ఇవి సబ్ స్టేషన్ కూడా తీసుకురావడం జరిగింది సో ఆ లో వోల్టేజ్ సమస్య అనేది చాలా వరకు మేము అరికట్టడం జరిగింది ఆ టైం అది నాకు పూర్తి సంతృప్తినిచ్చే పని అది రైతులకు తనకల్లో 30 పడకల ఆసుపత్రి కూడా తనకల్లో 30 పడకల ఆసుపత్రి అంటే ఇట్లాంటివి చాలా చేయడం జరిగింది రకరకాల బీసీ హాస్టల్స్ అంటారు ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకటి తనకల్లు మండలంలోని సీజీ ప్రాజెక్ట్ ఏరియా కొద్దిగా బాగుంటుంది వాతావరణం పిల్లలు చదువుకునే కూడా అని ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ అంటే మీకు కొత్త మండలాలైనా కొత్త చెరువు బుక్కపట్నం అక్కడ బాగా మెజార్టీ వచ్చింది పాత మండలాల్లో మెజార్టీ తగ్గడానికి కారణం అంటే గతంలో మీరు 2004 నుంచి 9 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ వర్కులు అయితేనేమి ఇతరత్ర పనులు అయితేనేమి కొన్ని విషయాల్లో కేవలం మీకు బాగా నచ్చిన వ్యక్తులు మీ మాట వినేవారికి ప్రాధాన్యత ఇచ్చారు మిగతా వాళ్ళందరినీ కూడా విస్మరించారు అన్న ఏకైక కారణంతోనే అవన్నీ కూడా మీకు ప్రతిబంధకాలుగా మారాయి 2009 లేదు వర్క్స్ అనేటివి నేచురల్గా ఉంటుంది వర్క్స్ అనేటివి ఉన్న 10 మంది నా కార్యకర్తలు ఉంటే ఒక ఇద్దరికో ముగ్గురికో వర్క్స్ వస్తాయి